రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ వార్డు సచివాలయ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నగరంలోని పీవీకేకే కళాశాలలో రైతు భరోసా కేంద్ర ఉద్యోగులతో సమావేశమయ్యారు. పని ఒత్తిడితో నిత్యం రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అదనపు సిబ్బంది నియమించాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఉద్యోగులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వార్డు సచివాలయ ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. మహిళా ఉద్యోగులను సైతం వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. కనీసం ఉదయం నుంచి సాయంత్రం దాకా గ్రామాల్లో పర్యటించి రైతులతో చర్చిస్తున్న టీఏడీఏలు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సమాంతరంగా రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అన్ని రకాల సేవలు నాణ్యమైన సేవలు అక్కడే అందించాలి, రైతులను ప్రోత్సహించాలి, వ్యాపారానికి అండదండగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతోనే రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే ఈ రైతు భరోసా కేంద్ర వ్యవస్థ గ్రామాలలో ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల కంటే కూడా అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అందుకు కారణం మన రాష్ట్రంలో చాలామంది గ్రామీణ ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు, చాలా కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడినవి. మరి అయితే ఈ రైతు భరోసా కేంద్ర వ్యవస్థకు ప్రజలు ప్రభుత్వం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అన్ని సేవలను అందించాలి అంటే ఇంకా కొన్ని మనం సవరణలు కొన్ని అడిషన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పరిపూర్ణంగా సక్సెస్ అయిందన్నా, రైతు భరోసా కేంద్ర వ్యవస్థ మరికొంత సక్సెస్ కావాల్సి ఉందన్నా రెండింటికి ఒకటే కారణం. గ్రామ వార్డు సచివాలయంలో 10 మంది ఉద్యోగులు 10 మంది వాలంటీర్లు ఉన్నారు, కానీ రైతు భరోసా కేంద్రంలో మాత్రం ఒకే ఒక వ్యక్తిని నియమించారు. అతడే అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఏపీఎంఐపి, మార్కెటింగ్ వంటి వివిధ శాఖల పనులన్నీ కూడా కేవలం ఒకే ఒక వ్యక్తి నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు వీటికి తోడు మేజర్ యాక్టివిటీస్ సీడ్ డిస్ట్రిబ్యూషన్, ఫెర్టిలైజర్ సేల్స్, క్రాప్ బుకింగ్, టెక్నికల్ సపోర్ట్, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్, ఇలా చెప్తూ పోతే ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక ఉద్యోగి ఇన్ని పనులు చేస్తున్నటువంటిది ఈ పరిస్థితి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజున గ్రామ రైతు భరోసా కేంద్ర వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, హార్టికల్చర్ అసిస్టెంట్స్ కానీ, సెరికల్చర్ అసిస్టెంట్స్ కానీ, అదేవిధంగా ఎంపీఓస్ కానీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. వీటి మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సవరించుకోకపోతే మనకు లాభం కట్టే నష్టం జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. కొంతమంది అధికారులు, ఉన్నతాధికారులు రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. మీడియా ముఖంగా చెప్తున్నాం, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కానీ రైతు భరోసా కేంద్ర వ్యవస్థలో కానీ పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగుల చేత అనుచితంగా ప్రవర్తిస్తే ఖబర్దార్, బట్టలోడదీసి ఫోన్ కట్టేసే రోజు వస్తుంది. మేము గౌరవిస్తాం పై అధికారుల్ని, మీరు చెప్పిన పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగని పై అధికారిని ముసుగులో నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే మాత్రం తోలు తీయబడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఎంతో మంచి ఉద్దేశం చేస్తే మీరు ఇవన్నీ చేస్తారు. మరొక విషయం కూడా చెప్తున్నాం, ఎంతసేపు అధికారులే కాదు పై అధికారులు కూడా, ప్రభుత్వ పెద్దలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే ఒక పొలంలో పంట దెబ్బ అనేది కూలివాడిది కాదు, యజమానిది కూడా బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం, రైతు భరోసా కేంద్ర సిబ్బంది చేత అనుచితంగా ప్రవర్తిస్తే ఇంకొక దారుణం అండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఆఫీసులో ఇటువంటి పరిస్థితులు, ఒక్కరోజు లీవ్ కావాలి అంటే పేపర్ పట్టుకొని 4 అధికారుల అప్రూవల్ కావాలంట. కారణం ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకో, ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ తీసుకుంటే అపాయింట్మెంట్ ఇచ్చిండేది, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది హార్టికల్చర్ డిపార్ట్మెంటు, వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఆ శాలరీస్ పెడుతున్నది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు. వీళ్ళు 3 అప్రూవల్ ఇవ్వాలంట ఒక్కరోజు లీవ్ కావాలంటే. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి, లేదంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో రైతు భరోసా కేంద్ర ఉద్యోగులతో మరొక తిరుగుబాటు తప్పదు. దయచేసి ఆ పరిస్థితి రాకూడదు. బాధ్యత జనవరిలో స్ట్రైక్ జరిగినప్పుడు ముందుండి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ క్లోజ్ చేసింది. కారణం ఏంటంటే అటు ప్రభుత్వం బాగుండాలి, ఇటు ఉద్యోగులు బాగుండాలని కోరుకునే వ్యవస్థ మనది.